దిలీప్ గారి దగ్గరికి వెళ్దాం, సరే వేరే పార్టీ అయినా ఇంకోటైనా ముఖ్యమంత్రి ఎంపిక అనేటువంటిది కూడా మీరు ఇంకా మీకు కూడా ఒక మూడు రాష్ట్రాలు ఉన్నాయి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నిక కావాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఫోకసింగ్ ఎక్కువ ఉంది, ఎన్నిక లేట్ కావడంతోనే అయిపోయింది అయిపోయింది అనేటువంటిది. అక్కడ మూడు రాష్ట్రాల్లో బీజేపీ కూడా ఇంకా ఎన్నిక కాలేదుగా, ఎంపిక చేయలేదు కదా అనే అంశం కన్నా ఇక్కడ ఈ ఎపిసోడ్కి వచ్చేటికి మాత్రం పెద్ద డిబేట్ జరుగుతున్నటువంటి కాంపిటీషన్ కూడా. అదే ముందుగా పివి గారు మీకు, గౌరీ గారికి, అలాగే కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారికి, మన రవి గారికి, అట్లాగే కోటేశ్వరరావు గారికి, మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో కాంగ్రెస్లో ఎప్పుడు ఉండేది ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది సీఎం అభ్యర్థులు ఉంటారు అన్న టైప్లో ఆస్పిరెంట్స్ ఉంటారు అనేది, అది ముందు నుంచి ఉన్న ఇదే. ఇంతకుముందు రవి గారు కూడా చెప్పారు 5 సంవత్సరాల్లో 4 గౌరీ గారు అనుకుంటా చెప్పారు 4 సీఎంలను మార్చడం ఇట్లాంటివి ఉన్న దాంట్లో. అందుకని ఎవరు సీఎం అనేది మొన్న కర్ణాటక కూడా చూసాము, చూసిన దాంట్లో ఎవరు సీఎం అనేది కాంగ్రెస్ విషయంలో కొంచెం ఉత్కంఠగా ఉంటుంది, బీజేపీ విషయంలో ఎవరు నిర్ణయమైనా కానీ పెద్దగా కాంట్రవర్సీస్ ఉండవు, దాని తర్వాత ఇంకొకరిని ఏమున్నా కానీ పెద్దగా ఈ కాంగ్రెస్ లెవెల్లో అయినట్టుగా బయటకు వచ్చి అనేది ఉండదు. అందువల్ల కొంచెం ఉత్కంఠ ఎక్కువగా ఉండొచ్చు, క్యూరియాసిటీ ఎక్కువగా ఉండొచ్చు. ముందుగా వారికి కంగ్రాచులేషన్స్, ఈరోజు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ వారు డిసైడ్ చేశారు, తప్పనిసరిగా వారే ఎల్లుండి తీసుకోబోతున్నారు కాబట్టి ముందుగా రేవంత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు. దాని తర్వాత ఇంకొకటి, అందరూ పాయింట్లు చెప్పారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు, ఎట్లా చేశారు, ఏం చేశారు, అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చారు, అట్లీస్ట్ గొడవలు లేకుండా ఎప్పుడు చూస్తూ ఉంటాం మనం, అసలు అట్లాంటివి లేకుండా కాంగ్రెస్ ఎట్లా ముందుకు తీసుకొచ్చారు, ఇదంతా చెప్పారు. అండ్ ఈ డిజర్వ్స్ ఇట్ అన్నది వారందరు చెప్పిన దాంట్లో ఇది. ఇంకొక విషయం కూడా ఎవరు టచ్ చేయండి, రేవంత్ రెడ్డి గారికి చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇప్పుడు అదే ఆ మూడు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గెలిచి ఉండుంటే అధిష్టానం హ్యాండ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది, వారి డెసిషన్స్ అప్పుడు డిఫరెంట్గా ఉండే అవకాశం ఉండేది. అంటే అప్పటికీ రేవంత్ రెడ్డి గారిని చేస్తారు చేయరు అని నేను అనట్లేదు కానీ, బట్ కొంచెము ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా ఆ మూడిట్లలో రెండిట్లలో వచ్చినా కానీ అధిష్టానం చేయి కూడా చాలా బలపడేది. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏమైందంటే ఆ మూడు ఓడిపోవడం వల్ల కూడా ఇక్కడ, అండ్ అంతకుముందు మనం మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా గారిదే కానివ్వండి, లేకపోతే రాజస్థాన్లో సచిన్ పైండల్ రెడ్డి గారి విషయంలో అవడమే కానివ్వండి, దాని ఇంపాక్ట్ ఈ ఎలక్షన్లలో ఉండడమే కానీ, ఇవన్నీ చూస్తుంటే కూడా యువ నాయకుడైనా బయట నుంచి వచ్చినా, మీరు కూడా ఇది అస్సాం హిమాంత బిస్వా శర్మ గారి గురించి చెప్పారు. సో ఇంకెటువంటి ఇవి పక్కకు పెట్టి ఎవరైతే లీడర్షిప్ వహించి తీసుకొచ్చారో ఇంకా వారికి ఆటోమేటిక్గా, అంటే యువ నాయకులు లేకపోతే యువత రాష్ట్రంలో ఉంది లేకపోతే కాంగ్రెస్ క్యాడర్ ఎనర్జైజ్ అయింది లేదు వాళ్ళందరూ కోరుకుంటున్నారు, ఇవన్నీ ఒకవైపు కాగా ఈ మూడిట్లలో కూడా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోవడం అనేది కూడా ఒక విధంగా లెవరేజ్ అంటాం మనం, హైకమాండ్కి లెవరేజ్ కూడా తగ్గుతుంది, అది న్యాచురల్. అంటే ఉండుంటే వాళ్ళు వాడేవాళ్ళు ఇంకొకటి చేసేవాళ్ళు అని నేను అనట్లేదు కానీ, బట్ ఆ సందర్భం కూడా నోట్ చేసుకోవచ్చు. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి హ్యాండ్ చాలా స్ట్రాంగ్ అయిందని కూడా మనం అనుకోవచ్చు. దిలీప్ గారు ఏ రకంగా అంటే అధ్యక్షుడు, సారీ, సిఎల్పి లీడర్ ఎన్నిక అనేటువంటి